వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఎంత దారుణమో మీరే గమనించండి ప్రజలారా. ఎందుకంటే ఒక బీసీ నాయకుడు నేను వచ్చానని చెప్పి ఇంత దారుణంగా ఐటీ దాడులు మా మీద చేపిస్తాను. ఐటీ దాడులు మేము ఎక్కడ కానీ రూల్ ప్రకారంగా మేము సుమారు 30-40 సంవత్సరాల నుంచి బిజినెస్ చేసేవాళ్ళం. ఐటీ కట్టవలసిన అమౌంట్ అంతా మేము ఎక్కడైనా రూపాయి కానీ మేము డ్యూ ఉన్నాం. ఇప్పుడు సిస్టమేటిక్ ప్రకారం డబ్బులు కడతా ఉంటాం. ఈరోజు ఐటీ దాడి చేసినారంటే మామూలుగా ఐటీ దాడులు ఎలా జరుగుతాయి, అన్ని ఆఫీసులలో అట్ టైం ఒకే టైం ఐటీ దాడి జరుగుతాయి. యాక్చువల్ రూల్ ప్రకారం చేసేది ఇది ఎక్కడ లేకుండా ఓన్లీ మా పొద్దుటూరులో మా ఇంటికే వచ్చి చేసినారంటే ఇది రాజకీయ కక్ష. ఇది రాజకీయంలో మమ్మల్ని మానసికంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా దీనికి మూల కారణం ఎవరు తెలుసా, వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డికి మైదుకూరులో మేము గెలవో సీటు మాదే అని చెప్పి భయం వచ్చేసింది. కడప జిల్లాలో కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా తెలుగుదేశం పుంజుకునేది, అత్యధిక మెజార్టీ వస్తానయ్యి, ఇవన్నీ భయం పుట్టి ఈరోజు నిన్న ఎందుకు లోటస్ పంట్లో కూర్చోండరు క్యానర్స్ పోకుండా, అంటే ఆయన తెలిసిపోయింది ఈరోజు ఆయనకు వచ్చే 30-40 సీట్లు రావు, మా తెలుగుదేశం పార్టీ కంచుకోవటం మొగుతుంది, ప్రభుత్వం మాది వస్తుంది, భయం పుట్టుకొచ్చింది. భయం పుట్టుకొచ్చి ఇటు చేస్తే కాదు, ఇంకా మేము రౌడీ రాజు చేస్తేనే భయప్రాంతులు చేస్తేనే మాకు సీట్లు వస్తాయని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ను పంపించి నన్ను ఇంత దారుణంగా ఇంత ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేస్తారు. అయినా చేసింది ఓకే మంచిది, దొరికిందా ఎక్కడ డబ్బు దొరికిందా, ఒక రూపాయి దొరకలే. మా ఖర్చులు కూడా మా జోబుల్లో మేము 40-50 కానీ డబ్బులు లేదు మాకు. మేము డబ్బులతో రాజకీయం చేయం, మేము చేసేది అభివృద్ధితో రాజకీయం చేస్తాం. మేము వచ్చింది కూడా రౌడీజం చేసిన కిరాలా, మేము అభివృద్ధి చేయాలని వచ్చాం. అభివృద్ధి పథకంలో సుమారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో 950 కోట్లు నిధులు తీసుకొచ్చిన ఇంతమంది నాయకులు 40 సంవత్సరాలు టోటల్ 40 సంవత్సరాలు కలిపి కూడా 950 కోట్లు నిధులు తేలా మేము తీసుకొచ్చాం. మేము అభివృద్ధి పథకంలో పోతున్నాం, ఎక్కడ మేము పర్సెంటేజ్ తీసుకోవడంలా, కరెక్ట్ అవినీతి లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఈరోజు ఐటీ దాడులు చేసే కారణం ఏంటంటే మొన్ననేమో ఓడిపోతామని తెలిసి ఇద్దరు అంటే ఎన్నో రోజుల నుంచి వాళ్ళిద్దరు వైరం ఉన్నటువంటి వాళ్ళు ఏకమైనరు. ఓకే ఏకం మా ప్రజలు మా పక్షే ఉండరు. ఆ తర్వాత కొంతమంది ఆయన దగ్గర నుంచి డ్రామా చేస్తూ నా కాడికి పంపించారు, మీరు పోయి పనులు చేసుకోపోండి మళ్ళీ ఎలక్షన్ టైం రాలి అని చెప్పి. వాళ్ళు మేము నమ్మినాం, మోసపోయినాం. మేము నమ్మి వాళ్ళ కోసం 4.5 సంవత్సరం పనులు ఇచ్చి అంతా అభివృద్ధి చేసిన తర్వాత ఈరోజు అందరూ కలిసి వాపసు పోయింది. ఓకే పోయి నో ప్రాబ్లం. ఆ తర్వాత మూడో విషయం ఏంది, నిన్న బ్యాలెట్ పేపరు, బ్యాలెట్ పేపర్లో మాది 2వ పేరు, దాన్ని విసిపెట్టేసి 3వ పేరులో బ్యాలెట్ పేపర్ పెట్టి ప్రచారం చేసి ప్రజలకు అయోమయం చేసి ఒక వేరే సృష్టించడం, ఇవన్నీ చేశారు. ఈరోజు ఏం చేశారు, ఐటీ దాడులు. ఇవన్నీ చేస్తా అంటే భయప్రాంతులై మానసికంగా దెబ్బతిని మేము రాజకీయ ఏమో నిలబడిపోతామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఇవన్నీ భయపడే సమస్య లేదు. మా కార్యకర్తలు మా ప్రజలు ఉన్నంత వరకు వాళ్ళకి అండగానే ఉంటా. దీంట్లో ఏదానికి ఇరికిపోయే సమస్య లేదు. మేమన్నీ రూల్ ప్రకారము రెగ్యులేషన్ ప్రకారము మా అకౌంటబుల్ అన్నీ ఉంటాయి. ఇన్కమ్ టాక్స్ ఎప్పుడైనా రావచ్చు, వాళ్ళ అధికారం ఉంది. చట్టం ప్రకారం ఏం చేయాలి చేయండి, మేము దానికి భయపడం. చట్టానికి మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాం. చట్టం ప్రకారంగా మేము కట్టాల్సిన అమౌంట్ సంవత్సరం మేము ట్యాక్స్లు కడతాం. మాకు ట్యాక్స్ అంటే అంత గౌరవము, చట్టం అంటే అంత గౌరవము. మీ మాది రాజకీయం రౌడీ రాజకీయం చేయము, మీ మాది అవినీతి రాజకీయం చేయము. మీ మాది అవినీతిగా డబ్బులు సంపాదం మేము, మేము నీతి నిజాయితీగా డబ్బులు సంపాదిస్తాం, కష్టపడతాం, కష్టపడి పనిచేస్తాం. ఈరోజు కూడా మా నియోజకవర్గంలో అభివృద్ధి చేసినామంటే మా ప్రజలందరూ అభివృద్ధి పథకం పైన ముందుండరు కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలారా మీరు తెలుసుకోండి, అవినీతి కావా, అవినీతి చేసే నాయకుడు, డ్రామాలు చేసే నాయకుడు, భయభ్రాంతి చేసే నాయకుడు ఈ రకంగా తయారయ్యారు. ఎందుకోసం ఇవన్నీ ఎక్కడ నుంచి చేయొచ్చు, కడప జిల్లాలో ఎంతమంది ఉండో చేయొచ్చు కదా, ఇక్కడ బీసీ నాయకుడు ఉండ కాబట్టి బీసీలు ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశం అనేది ఒక్కలా. బీసీలు ఓట్లు వేసినాక గెలిచేది మీరు, బీసీలు ఓట్లు వేయకుండా గెలవరు. బీసీ అనదొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ చేసినటువంటి కుట్ర ఇది, రాజకీయ కుట్ర. ఈ రాజకీయ కుట్రానికి ప్రజలు సరైన గుణపాఠం చెప్తారు. రేపు జరగబోయే ఎలక్షన్లో రేపు 11వ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది, ఆ రోజు వీళ్ళకి సరైన గుణపాఠము అందరూ చెప్తారు. మేము మాత్రము ఎక్కడ భయపడేది లేదు.
ఎక్కడ దానికి ఒక్క రకంగా మానసికంగా కూడా దెబ్బతినము, ఇంకా ఉత్తృప్తిగా ముందుకు పోతాము. ఎందుకంటే మేము దాని మీద భయపడి ఎనికి కూర్చోలేము. అసలు మేము ప్రజల్లోకి పోతాం, ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు. ఎంత మోసం, ఎంత తగ, ఎంత కక్ష, ఇవన్నీ ప్రజలు బాగా గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలారా, మీరు ఇటువంటి నాయకుని ఎన్నుకుంటే ఎంత దౌర్జన్యం జరుగుతుందో గమనించండి. ఎన్నో రౌడీ చేశారు, ఎంతమంది చంపిండ్రు, ఎంత మర్డర్ చేశారు. మీ చరిత్ర అట్టుంది. మా మీద వచ్చి ఏదో మమ్మల్ని భయభ్రాంతులు చేస్తారు. ఇటువంటి పరిస్థితి జరగవంగా ప్రజలంతా బాగా గమనించినారు. అవినీతి చేసినటువంటి వాళ్ళు గుణపాఠం చెప్తారు. నీతి నిజాతి పనిచేసి అభివృద్ధి చేసిన వానికి పట్టం కడతారు. ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తారు. ప్రజలు కూడా ఈరోజు నేను క్యామరా చేస్తానే. ఇది జరిగిన తక్షణమే ప్రజలు ఏమంటారు, అయ్యో ఇంత ఇంత దౌర్జన్యమా, ఇంత అన్యాయమా, మొన్నేమో అందరూ వెళ్ళిపోయారు, అందరూ ఏకమైన వాళ్ళు. ప్రజలు బాగా గమనిస్తున్నారు, ప్రజలు సరైన గుణపాఠం చెప్తారు. ఇక్కడ గెలుపు తెలుగుదేశం పార్టీ మైదుకూరు గెలుస్తుంది, గెలిచింది అనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. కాబట్టి భయపడి ఈ రకంగా మా మీద కక్షరాజకం చేస్తున్నారు. మనం గెలుపు మందే, ప్రభుత్వం మందే. ప్రజలారా, మీరేమి ఆవేశ పడాల్సిన అవసరం లేదు. మనకి ఐటీ దాడులు జరిగినా మనకాడ ఒక్క రూపాయి డబ్బు దొరకలేదు, మనకాడ డబ్బు లేదు. మనం మీద అభివృద్ధి పథకం మీదనే మనం రాజకీయం చేస్తాం. కాబట్టి మీరందరూ సంతోషంగా రాజకీయం చేస్తాము. ఇటువంటి మోసం చేసిన వాళ్ళకు బుద్ధి చెప్పాలి. మీరు ప్రజలకు చెప్పాలా, ప్రజలు ఇంత అన్యాయం చేస్తే చెప్పాలా. ఇంకోటి అధికారులు కూడా చెప్తున్నా, ఈసీ గారికి, ఆర్ఓ గారికి అందరు చెప్పేది, డిపార్ట్మెంట్ అందరు చెప్పేది, ఇటువంటి రౌడీ రాజ్యాన్ని వదిలేసి ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్యం సామాన్య రకంగా ప్రజలు ఓటు చేసేదానికి వాళ్ళు కఠినంగా చర్య తీసుకోవాలా. ఇటువంటి మా మైదుకూరులు ఇంతకుముందు కూడా లాస్ట్ ఎలక్షన్ కూడా ఎన్నో బూతులు పగలగొట్టి రిగ్గింగ్ చేశారు, మా కార్లు పగలగొట్టారు. ఈ చరిత్ర ఉంది, దీన్ని అధికారులు అరికట్టాలా. ఇది అవకాశం. ఈ అరికట్టకుండా వాళ్ళ మీద సామాన్య ప్రజలు ఓటు వేసేకి అధికారం ఇవ్వాలని చెప్పి దాని మీద కఠినంగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరం మనస్ఫూర్తి కోరుకుంటూ, అధికారులు కూడా ఇదే యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ, ప్రజలందరూ బాగా గమనించండి. ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు రౌడీజం చేస్తున్నారు, గమనించి ఓటు వేసేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నారు.